हाई अंडी वेलकम बैक टू अवर चैनल। तुमदो ने वे प्रेग्नेंसी चाला भयपड़ू उंटारु अंटे इंका डेलीवरी टाइम कदंडी। सो ई डेलीवरी एला उंटुंदी अंटे ऑपरेशन चेस्तारा लेदा नार्मल डेलीवरी अवुतुंदा, सो एला उंटुंदी आ प्रोसेस ए विधंगा उंटुंदी, डेलीवरी रूम ए विधंगा उंटुंदी, सो डेलीवरी रूम लो एलांटी परपाट्लु चेयकूडदु, इवन्नी कूडा रकरकाल डाउट्स अनेवि उंटायंडी। सो एला उंडाली एटि एं जरुगुतुंदी अनेदि मीदु फस्ट प्रेग्नेंसी अदि मीकु इंका भयंगा उंटुंदी। सो एलांटी భయాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద డెలివరీ రూమ్ లో ఏంటి అంటే కొంతమంది గర్భవతులు కొన్ని రకాల పొరపాట్లు అనేవి చేస్తారు. సో ఆ పొరపాట్లు ఏంటి, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క గర్భవతి కూడా తప్పకుండా చూడాలండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కొందరికి డెలివరీ రూమ్ లో పెయిన్స్ అనేవి వస్తాయి. సో పెయిన్స్ వచ్చినా సరే కొందరైతే చెప్పరండి, సో అదైతే రాంగ్. మీకు ఒక్కసారి ఏమైనా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే సో పక్కన ఉంటారు కదా నర్సెస్, సో వాళ్ళ అలాంటి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఉమ్మ నీరు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏమైనా మీకు లీకేజ్ అయినా సరే డాక్టర్స్కి అయితే తప్పకుండా చెప్పాలి. సో ఏమైనా అంటారా ఏమైనా అవుతుంది అని భయపడతారు. సో ఉమ్మ నీరు అనేది మీకు ఇంకా ఆగకుండా కంటిన్యూగా లీక్ అవుతుంది. సో ఇలా లీక్ అయ్యింది అంటే ఇది ఉమ్మ నీరు అని మీరు గమనించాలి. సో వెంటనే డాక్టర్స్కి అయితే చెప్పాలి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క పొట్ట అనేది టైట్గా ఉంది అన్నా సరే మీరు పక్కన ఉన్న డాక్టర్స్కి చెప్పాలి అండి. సో మీకు పొట్ట ఏదైనా టైట్గా ఉన్నా సరే వెంటనే డాక్టర్స్కి అయితే చెప్పాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు నొప్పులు వచ్చేటప్పుడు అంటే నొప్పులు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే బాగా పెయిన్స్ వచ్చేటప్పుడు మీకు యూరిన్ ఏమైనా వచ్చినా లేదా బాత్రూమ్ ఏదైనా బయటకు వస్తే సో ఏమైనా డాక్టర్స్ ఏమైనా అంటారు అని భయపడుతూ ఉంటారు. సో అలా ఏమీ కూడా భయాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు పెయిన్స్ ఏమైనా ఎక్కువగా వచ్చేటప్పుడు మీకు యూరిన్ బయటకు వచ్చినా సరే లేదా బాత్రూమ్ బయటకు వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. మీకు ఎలా ఉన్నా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం సో మీరు మీ వెంటనే డాక్టర్కి అయితే చెప్పాలి. నెక్స్ట్ చాలామంది డెలివరీ టైంలో అంటే మరి కాసేపట్లో డెలివరీ చేస్తారు కదా, సో పుట్టిపోయేది బాబు లేదా పాప అని ఒక టెన్షన్ అంటే చాలా టెన్షన్ పడడం లాంటివి చేస్తారండి. సో అలా పడడం వల్ల ఏంటి అంటే మీకు బీపీ అనేది హై అవ్వడం కానీ లేదా లో అవ్వడం కానీ జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో డెలివరీ టైంలో ఏంటి అంటే మీకు మీరుగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తెచ్చుకోవాలి. సో టెన్షన్ పడడం లాంటివి అయితే అస్సలు చేయకండి. సో డెలివరీ టైంలో అంటే పెయిన్స్ ఏమైనా వచ్చేటప్పుడు మీ పక్కన మీకు ధైర్యం చెప్పేవారు అంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని మీకు మీరు అంటే ప్రోత్సహించేవారిని మాత్రమే పక్కన పెట్టుకోవాలి. కానీ మీకు ముందుగానే భయపెట్టి వాళ్ళు ఏడవడం, సో ఏమైనా అవుతుందా, సో నార్మల్ డెలివరీ అవ్వదు సిజరీనే చేస్తారు అని మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని అయితే పక్కన పెట్టుకోకూడదు. సో మీకు ధైర్యం చెప్పేవాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకోవాలి అంటే మరి కాసేపట్లో నార్మల్ డెలివరీ అవుతుంది అని మీకు ధైర్యం చెప్పేవాళ్ళని, అలాగే మీకు మీరుగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తెచ్చుకోవాలి. సో నెగిటివ్ థింక్ అంటే నెగిటివ్గా ఆలోచించకూడదు. సో ఏమవుతుంది, సో ఆపరేషన్ ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని. సో మీకు మీరుగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తెచ్చుకోవాలి. సో భయపడడం టెన్షన్ పడడం లాంటివి చేశారు అంటే మీకే ప్రాబ్లం అండి. సో మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో మీకు సిజరీన్ చేస్తారు. సో అందుకోసం ఎలాంటి టెన్షన్స్ కూడా పడకుండా సో పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకొని సో హ్యాపీగా ఉండండి. సో భయపడవలసిన అవసరం అయితే ఏమీ కూడా ఉండదండి. ఒకటి మీకు బ్లీడింగ్ అయినా లేదా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అయినా సో పెయిన్స్ ఏమైనా ఎక్కువగా వస్తున్నా సో మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంది అంటే మాత్రం వెంటనే డాక్టర్కి అయితే చెప్పాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నా. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. నెక్స్ట్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఏమైనా మీకు ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.